ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో పల్లె సీమల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జోరుగా చర్చలు సాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు చేస్తున్నారు. స్థానిక నాయకుల హడావిడి మొదలైంది. ఆశావహులు ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈసారి ఎక్కువ మంది యువత ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. లోకల్ ఫైట్లో గొడవలు కూడా అదేవిధంగా ఉంటాయి. అనంతలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక కథనం. రాయలసీమలో అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా. పేదరికంతో ఎక్కువ భాగం వలసలు మూటా కక్షలు పేట్రీగిపోయి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ జిల్లాలో ఎమ్మెల్యే నుంచి సర్పంచ్ ఎలక్షన్స్ వరకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య గొడవలు జరిగేవి. ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పార్టీల మధ్య పోరు కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఇది మరింత వేడిరాజేసే అవకాశం ఉంది. ఎన్నికలు అంటేనే అనంతపురం జిల్లాలో తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం, సింగనమల, ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో గొడవలు, కార్పణ్యాలు ఎక్కువ ఉంటాయి. పోలీసు యంత్రాంగం ఎక్కువగా ఈ నియోజకవర్గంలోనే ఫోకస్ చేసినా ఎక్కడో ఒక ప్రాంతంలో హింసాత్మక సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు జరగబోయే లోకల్ పంచాయతీ ఎన్నికలు గొడవలు లేని ఎలక్షన్స్ జరపడం మాత్రం పోలీస్ శాఖకు పెద్ద సవాలని చెప్పవచ్చు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం అంటేనే జేసీ వర్సెస్ పెద్దారెడ్డి, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ ఉంటుంది. పంచాయతీ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎన్నికల వరకు ప్రధాన పార్టీల నేతల మధ్య పోటీ గట్టిగా ఉంటుంది. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో నువ్వా నేనా అనే విధంగా పోటీ ఉంటుంది. 2019 ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా అనేక హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత 2020 జడ్పీటీసీ నామినేషన్స్ పెద్ద ఎత్తున గొడవలు చెలరేగాయి. కరోనా నేపథ్యంలో ఆ ఎన్నికలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇప్పుడు లోకల్ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. నామినేషన్స్ దగ్గర నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎప్పుడు ఎక్కడ ఏ గ్రామంలో ఏం జరుగుతుందో అని పోలీసులకు, అధికారులకు టెన్షన్ వాతావరణం ఉంటుంది. పోలీసులు మాత్రం ఎలాంటి హింస జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనంతలో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గ స్థాయిలోనూ ఎన్నికలంటేనే ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పెరుతుంటాయి. పార్టీ కార్యకర్తలు కూడా అంతే దూకుడుగా ఉంటారు. ఏ చిన్న సంఘటన జరిగినా ఇరు పార్టీ నేతలని కంట్రోల్ చేయడం పోలీసు యంత్రాంగానికి చాలా కష్టం. ఈ నియోజకవర్గంలో పరిటాల కుటుంబం, అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య అవినీతి పైన మాటల యుద్ధమే జరుగుతుంది. పంచాయతీ ఎలక్షన్స్ రావడంతో గ్రామాల్లో కూడా అదే టెన్షన్ కొనసాగుతుంది. చిన్న చిన్న సంఘటనలకు పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగుతాయి. ఈ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో పోలీసు బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తేనే ఎన్నికలు ఇక్కడ ప్రశాంతంగా జరుగుతాయి. లేకపోతే అల్లర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. పంచాయతీ ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావడంతో అనంతపురం జిల్లాలోని ఈ 4 నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలు, సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగానికి పెద్ద సవాలని చెప్పవచ్చు. 2021 పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్, పోలీస్ శాఖ ఏ విధంగా కట్టడి చేస్తారో చూడాలి.